గోమాత రక్షే దేశ రక్ష అన్నారు కరీంనగర్ కామధేను విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు దారం వినోద్. గోమాతలను రక్షించేందుకు ట్రస్టును ఏర్పాటు చేసి వాటి సేవలు తరిస్తున్నామన్నారు. ఈ నెల 18వ తేదీన కామధేను విజ్ఞాన కేంద్రం వార్షికోత్సవ వనభోజన కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్లో కామధేను విజ్ఞాన కేంద్రం ప్రతినిధులతో కలిసి అధ్యక్షులు దారం వినోద్ మీడియాతో మాట్లాడారు. గోమాతను కాపాడాలనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల క్రితం ట్రస్టును ఏర్పాటు చేసి గోమాతలను కాపాడుతున్నామన్నారు ఆయన. ప్రస్తుతం గోశాలలో 5 శాశ్వత సెడ్లను ఏర్పాటు చేసి 70 గోవులను కాపాడుతున్నామన్నారు. కామధేను విజ్ఞాన కేంద్రం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వనభోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన బొమ్మకల్ బైపాస్లోని కామధేను విజ్ఞాన కేంద్రం వద్ద వార్షికోత్సవ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు గోపూజ కార్యక్రమం, 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సభా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ సభకు ఋషి సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు మదన్ గుప్తా ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించనున్నారన్నారు. అనంతరం సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని దారం వినోద్ కోరారు. ప్రతి సంవత్సరం వనభోజన కార్యక్రమాలను యానివర్సరీని జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ నెల ఆదివారం 18వ తారీఖున 10 గంటల నుండి 11 వరకు గోమాత పూజలు, తర్వాత 11 నుండి 1 గంట వరకు సభా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో శ్రీ మదన్ గారు ఋషి సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు, వారు ప్రధాన వక్తగా పాల్గొంటున్నారు. ఈ సభా కార్యక్రమం అనంతరం అందరికీ కూడా సామూహిక వనభోజన కార్యక్రమం ఉంటుంది. పవిత్రమైన గోమాత సేవను చేసుకోండి. గోమాత రక్షే మన దేశ రక్ష.